निर्माण स्वच्छंद संस्थल संयुक्त आध्वर्यंलो प्रभुत्व पाठशालल्लो चदुवुतुन्न विद्यार्थुलकु प्राजेक्ट राइज पेरट కెరీర్ గైడెన్స్ పీరియడ్ లిటరసీపై అవగాహన కల్పిస్తున్నట్లు ప్యూర్ సీఈఓ శైల తాలూరి తెలిపారు. ఈ సందర్భంగా విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్లోని 7000 స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమం పూర్తి చేయాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. నిర్మాణ్ సీఈఓ మరియు మయూర్ పట్నాల మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిర్మాణ్ సంస్థను ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులందరికీ కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు మంచి ప్రయోజకులు అయ్యారని తెలియజేశారు. నాకు పట్నా పేరు షైలా తాళ్ళూరి అండి. నేను ఫ్లోరిడాలో ఉంటాను. గత 5 ఏళ్ళగా యుఎస్లో ఉంటున్నాను. ఒక 6-7 ఏళ్ల నుంచి నేను సర్వీస్ ఫీల్డ్లోకి వచ్చాను. మనం 10 దేశాలు పనిచేస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ మీద, చిల్డ్రన్ అండ్ యూత్, ఎస్పెషలీ పీరియడ్ పావర్టీ మీద. 10 కంట్రీస్ ఆఫ్రికాలో, కరీబియన్లో కొన్ని ఐలాండ్స్, యుఎస్ఏ అండ్ ఇండియా. నాతో పాటు ఈరోజు ఉన్నారు మయూర్ పట్నాల గారు. ఆయన ఇక్కడే మన విశాఖపట్నంలోనే చదువుకున్నవారు. తర్వాత బ్రిక్స్ కిలానీలో చదువుకుంటూ ఆయనకు వచ్చిన మంచి ఐడియాతోటి వచ్చిన ఆర్గనైజేషన్ నిర్మాణ్ గత దాదాపుగా 18 ఏళ్ళగా వారు సేవా రంగంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మొదలైన జర్నీ 2016లో పిల్లలతో పనిచేస్తుంటేనే పిల్లలే నేర్పారు అసలు ఏంటి అవసరం, దేని మీద అవగాహన అవసరం అని. ప్రైమరీ స్కూల్స్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఫుల్ అటెండెన్స్ అండ్ చాలామంది కనిపిస్తారు. హై స్కూల్కి వచ్చేసరికి, మిడిల్ స్కూల్ 8-9 క్లాసులు వచ్చేసరికి వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వటం, లేకపోతే స్కూల్కి ఎక్కువ సార్లు అబ్సెంట్ అవ్వటం, ఇది చూసి ఎందుకు అని మనం తెలుసుకుంటే తెలిసింది, మనకందరికి తెలిసింది కదా, ఆడపిల్లలు 11-12 వయసు వచ్చేసరికి, 13 వయసు వరకు పెద్ద మనుషులు అవుతుంటారు. వచ్చినప్పుడు వారికి వారి బాడీలో వచ్చిన చేంజెస్ మీద అవగాహన కల్పించాలి మనం. తర్వాత వాళ్ళకున్న మినిమం వనరులు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఎలా హెల్తీగా అండ్ డిగ్నిటీ తోటి వారు వాళ్ళ పీరియడ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్యూర్ ఫెమ్ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టి అవగాహన, అలానే ప్యాడ్స్, బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్, మెన్స్ట్రువల్ కప్స్ ఇవ్వటం, వాటి మీద అవగాహన తీసుకురావటం. తర్వాత మన బాత్రూమ్స్, టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అందులో రన్నింగ్ వాటర్ ఉంది. ఆడపిల్లల్ని మీరు 3 రోజులు ఇంట్లో ఉండద్దు, స్కూల్కి వెళ్ళండి అని అంటాం ఒక మాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వసతులు ఉన్నాయా లేదా చూసి వాటిని వారికి కల్పించడం, గవర్నమెంట్ సహాయంతో కానీ, ఇతర స్వచ్ఛంద సంస్థల సహాయంతో కానీ, మన డోనర్స్, స్పాన్సర్స్ ఉన్న ఎవరైతే ఉంటారో వారి సహాయంతో. ఇది సైన్స్ టీచర్లు చెప్పచ్చు కదా అంటే చెప్పచ్చండి, కానీ మనకు ఉన్న మన కల్చర్లో మన పాటు ఇంకొక 9 కంట్రీస్లో కూడా మన పీరియడ్ పావర్టీ మీద ఎంతో డెవలప్డ్ నేషన్స్లో కూడా ఉంది. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్, మనం చాలా ముందు ఉన్నాం మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్లో. కానీ ఆడపిల్లలు ఈ చిన్న సమస్య ఏదైతే ఉందో దానివల్ల కొంత ఆగిపోతున్నారు అని, ఆ హర్డల్స్ని, ఆ బర్డన్ ఏదైతే ఉందో, ఈ హర్డల్స్ ఇచ్చే బర్డన్ని వాళ్ళకి ఈజ్ చేయడం కోసం ప్యూర్ ఫెమ్ పీరియడ్ లిటరసీ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపుగా 7000 ప్రభుత్వ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్లో మనం పీరియడ్ లిటరసీ మీద అవగాహన కల్పించబోతున్నాం. మా ఫాదర్ విజయనగరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా రిటైర్ అయ్యారు. వారు ఇప్పుడు లేరు, కానీ వారి స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చేస్తుండగా నేను కూడా వారితో పాటు గ్రామాల్లో పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఈ వైజాగ్ విజ్ఞాన్ కాలేజ్లో చదువుకుని తర్వాత నేను బిట్స్ ప్లానింగ్లో చదువుకున్నాను. బిఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ మెకానికల్ చేసిన తర్వాత 5 ఇయర్స్ చేస్తుండగా 3rd ఇయర్లో చదువుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పిన మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని ఏదైతే పిలిపించారో, మన కంట్రీలో నిరక్షరాస్యత మరియు పేదరికం ఉండకూడదు అని ఏదైతే అన్నారో, దానికి అనుగుణంగా మనము గవర్నమెంట్ స్కూల్స్లో ప్రత్యేకంగా పనిచేయడం ప్రారంభించాము. దాని తర్వాత నేను యూరోప్లో ఐబీఎంలో పనిచేసి దాన్ని ఈ వాలంటీరింగ్లో వచ్చే మంచి సంతృప్తి వలన దీనికే నేను ఇప్పుడు ఫుల్ టైం చేస్తూ ఉన్నాను. నేను నా ఈ మొత్తం 18 రాష్ట్రాల్లో మనము ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్ కోసం అండ్ మరియు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం, గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయడం కోసం మేము పనిచేస్తూ ఉంటాము. సో ఈ రోజున ఈ ప్రాజెక్ట్ ప్రైజ్ తరఫున ప్యూర్ అనే ఎన్జిఓ మరియు నిర్మాణ్ అనే ఎన్జిఓ కలిసి మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళి ప్రతి చైల్డ్కి మెన్స్ట్రువల్ హైజీన్ మీద మరియు
కెరీర్ గైడెన్స్ మీద అవగాహన కల్పించడం మా యొక్క ఉద్దేశం. సో అందువలన ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నాతో పాటు మా ఆర్గనైజేషన్ తరఫున మా ఉమా కేసాని మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు మాకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు, పద్మా గారు యూత్ తరఫున ఇక్కడ లీడ్ చేస్తూ ఉన్నారు వైజాగ్లో, అలానే లత గారు మా తరఫున యూత్ తరఫున నిర్మాణ్ తరఫున లీడ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు యూత్ తరఫున ఒక ఇద్దరు ప్రముఖులు కూడా వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను శైల గారిని కోరుతున్నాను. ప్యూర్ తరఫున మనం గవర్నమెంట్ హై స్కూల్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళి మనం ఎలాంటి అవగాహన కల్పించబోతున్నాము అనే విషయాన్ని చెప్పవలసిందిగా శైల గారిని కోరుతున్నాను.